वेलकम टू माय चैनल अंदर आरोग्य आनंद उड़ी अनस्फूर्ति कोरकटूरज मंजी वीडियो तो मे मुकोचा संकटहर चतुर्थी पूज ने अंदर तो शेर चुस्काली वीडियो अच्छे पोस्टान आलरे पूज गुरी निडियो कोई विषया मी अंदर तो शेर चुस्को मंगलवार तो कल संकटहर चतुर्थी अंगारक चतुर्थी अटार चला अंत चला मंच रोजी मरी नैन इंट्लो पूजेला इपड़ क्लियर चूदा मेरते वीडियो मध्य स्किप कंप्लीट चूसी मीकेलापो ना तो शेर चुस्को प्रती सारी एलाको अलाजुना चक्कर स्वामी की पीठ ने एर्पटूसकोनी ఒక క్లాత్ వేసుకుని గణపతి విగ్రహం కోసము అలానే పసుపు గణపతి కోసము ఇలా రెండు పీటలకి నిండుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను ఒక దానికి స్వస్తిక్ ఇంకొక దానికి చిన్న పద్మం ముగ్గు అలానే ఈశాన్య మూలలో ఇలా రాగి చెంబులో నీళ్లు చక్కగా చెంబుని కూడా అలంకరణ చేసుకున్నాను స్వామి విగ్రహానికి అభిషేకం కోసము ఒక ప్లేట్ లో తమలపాకు పైన స్వామిని పెట్టుకొని ఈ పీటపైన పెట్టుకున్నాను నేను కూడా ఒక గట్టి సంకల్పం కోరికతో స్వామికి చెప్పుకొని ముడిపి కట్టుకొని నేను సంకటహర చతుర్థి పూజ మొదలు పెట్టానండి 2 మంత్స్ అయ్యింది ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా మూడవసారి కూడా స్వామి బ్లెస్సింగ్స్ తో ఈ రోజు సంకటహర చతుర్థి పూజ చేసుకున్నాను అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను దీపారాధన కోసము అటు ఇటు దీపాలు వాటికి కూడా చక్కగా గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఆయిల్ ఒత్తులు అన్ని రెడీ చేసుకున్నాను ప్రతి నెల ఎలా పెట్టుకుంటాను అలానే ఈసారి కూడా అన్ని అదే విధంగా పెట్టుకున్నాను నేను కూడా ఒక గట్టి సంకల్పం కోరికతో మొదటిసారి మొదలుపెట్టినప్పుడు ఇలా yellow కలర్ క్లాత్ లో ముడిపి కట్టుకున్నాను ఆ ముడిపిని కూడా స్వామి దగ్గర స్వామి ఎదురుగుండా పెట్టుకున్నాను ముడిపి మనము ఎలా కట్టుకోవాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి నేను మొదటిసారి మొదలుపెట్టిన రోజు ఎలా కట్టుకున్నానో క్లియర్ గా ఆ వీడియోలో షేర్ చేశాను వీలైతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పిన్ చేస్తాను ఒకవేళ ఎవరైనా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అలానే అటు ఇటు పసుపు కుంకుమ చెంబుల్ని కూడా పెట్టుకున్నాను పసుపు గణపతిని పెట్టుకునే దానికి చిన్న పీటపైన ఇలా పద్మ ముగ్గు వేసుకున్నాను కదా ఆ పీటపైన ఒక తమలపాకుని పెట్టుకొని ఆ ఆకులో పసుపు గణపతిని పెట్టుకున్నాను మన దగ్గర స్వామి చిత్రపటం ఉంటే పటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనం ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా గణపతితో మొదలు పెడతాము ఇంట్లో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు స్పెషల్ గా ఖచ్చితంగా పంతులు గారు పసుపు గణపతిని చేస్తారు అదే విధంగా మనము కూడా సంకటహర చతుర్థి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పసుపు గణపతిని పెట్టుకోవాలి పసుపు గణపతిని పెట్టుకొని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత పూలతో అలంకరణ చేసుకున్నాను గులాబీ పూలతో దీపారాధన అంతా అయిన తర్వాత అక్షింతలని కొద్దిగా పసుపు గణపతి దగ్గర అలానే వినాయక స్వామి విగ్రహం దగ్గర దీపాల దగ్గర అక్షింతల్ని సమర్పించి మనసులో స్వామిని నమస్కారం చేసుకుని సంకల్పం కోరిక అన్ని స్వామికి చెప్పుకున్నాను ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని స్వామికి చెప్పుకుని ఆ తర్వాత పూజ మొదలు పెట్టాను నేను మొదటిసారి ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు నా కోరిక స్వామికి చెప్పుకుని yellow కలర్ క్లాత్ లో ముడిపి కట్టుకున్నాను కదా ఆ ముడిపి ప్రతి రోజు పూజా మందిరంలోనే పెట్టుకుంటాను మీరు చాలా వీడియోస్ లో చూస్తుంటారు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనం కదిలించకూడదు అలానే అంటూ అలాంటివి అస్సలు తగలకూడదు మన కోరిక నెరవేరుతుదో నెరవేరదో అది తర్వాతండి ఒక నమ్మకంతో మనం మొదలు పెట్టాము నెరవేరితే హ్యాపీ ఒకవేళ కోరిక నెరవేరలేదనుకోండి మన మంచికే అనుకోవాలి
నెగిటివ్గా థింక్ చేయటం స్టార్ట్ చేస్తే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. ఏది జరిగినా మంచికే అని అనుకోవాలి అని ఎప్పుడు అమ్మమ్మ చెప్తారు. అదే నేను మ్యాక్సిమం ఫాలో అవుతాను. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఆ తర్వాత కొద్దిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే అనిపిస్తాయి. నేను కూడా అదే నమ్మకంతో ఈ పూజ మొదలుపెట్టాను. స్వామికి ఈరోజు పాలతో అభిషేకం చేసుకున్నాను. ముందుగా కొద్దిగా నీళ్ళు, ఆ తర్వాత పాలతో. ఎప్పుడైనా కూడా ఏ పూజ చేసుకున్నా స్వామికి లేదా ఆ తల్లికి ఇలా అభిషేకాలతో పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పాలని నేను టీ తాగేటప్పుడు లేదా ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు, పిల్లలు పాలు తాగేటప్పుడు ఈ పాలని మిక్స్ చేసేస్తాను. చాలా మంచిది కూడా, మహాప్రసాదం లాగా భావించి మనము ఈ పాలని, పూజ చేసిన అభిషేకం చేసిన పాలని మిక్స్ చేయొచ్చు. ఆ తర్వాత స్వామిని క్లీన్ చేసుకున్నాను. అభిషేకం చేసిన పాలని ఒక చిన్న గ్లాస్లో తీసేసుకుని ప్లేట్ అలానే తమలపాకు, స్వామిని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని చక్కగా స్వామికి గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకున్నాను. ఆకు పైన కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించి దానిపైన స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఈరోజు స్వామికి మల్లెపూలతో అలంకరణ చేసుకున్నాను. మల్లెపూల మాలతో స్వామికి అలంకరణ చేసుకుని గణపతి అష్టోత్తరం పూజ మొదలుపెట్టాను. ముఖ్యంగా సంకటహర చతుర్థి పూజకి ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఎరుపు రంగు అక్షింతలు ఆల్రెడీ నేను ఇందాక రెడీ చేసుకున్నాను, మీరు చూసుంటారు వీడియోలో. అలానే ఆయనకి ఎంతో ఇష్టమైన గరికని కూడా స్వామికి అటు ఇటు ఇలా సమర్పించుకున్నాను. ఆ తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యము బియ్యపు రవ్వతో ఉండ్రాలు నైవేద్యం సమర్పించుకున్నాను. నైవేద్యము అలానే తాంబూలము ఇలా అటు ఇటు అన్నీ కూడా ఆ పీట పైన ఏర్పాటు చేసుకున్నాను. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకుని పసుపు గణపతి దగ్గర అష్టోత్తరం పూజ మొదలుపెట్టాను. ఈ పూజకి ముఖ్యంగా ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. అలానే నేను కూడా ఎరుపు రంగు అక్షింతలతో గణపతి అష్టోత్తరము ఒక్కొక్క నామం చదువుకుంటూ పసుపు గణపతి దగ్గర పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత పూజ చేసిన అక్షింతలని కొద్దిగా మనం తీసుకుని మన తలపైన అలానే పిల్లలకి అందరికీ వేస్తే కూడా మంచిది. పూజంతా అయిన తర్వాత పసుపు గణపతిని ఏం చెయ్యాలి అని డౌట్ రావచ్చు. నేను ఎలా ఫాలో అవుతానో అది మీతో షేర్ చేసుకుంటానండి. మీరందరూ ఎలా ఫాలో అవుతారో ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చెయ్యండి. నాకు తెలవంది మీ ద్వారా తెలుసుకుంటాను, వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను. నేను ఎప్పుడైనా కూడా ఇలా వ్రతం పూజ అప్పుడు పసుపు గణపతిని పెట్టుకున్నప్పుడు ఈ పసుపుని చక్కగా మొహానికి, చేతులకి లేదా పిల్లలకి సుండి పిండితో స్నానం చేయించినప్పుడు ఈ పసుపుని దాంట్లో కలుపుతాను. కాలకలా కాదండి, మొహానికి, చేతులకి లేదా మనము నీళ్ళల్లో బాగా డైల్యూట్ చేసి పచ్చని చెట్లు కూడా వేసేయచ్చు. డైల్యూట్ చేయాలి, ఎందుకంటే చెట్టు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి కామన్గా అందరూ కూడా ఇలానే ఫాలో అవుతారు. మీరు వేరే విధంగా ఏమైనా ఫాలో అవుతుంటే ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. జస్ట్ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంతే. పసుపు గణపతి దగ్గర అష్టోత్తరం పూజ అయిన తర్వాత విగ్రహం పెట్టుకున్నాను కదా, గణపతి విగ్రహము స్వామి దగ్గర ఇలా విడి పూలతో అలంకరణ చేసుకోవాలి అని ఇలా కొన్ని పూల మధ్యలో వెండి పుష్పాలతో అలంకరణ చేసుకుని స్వామి దగ్గర చేసుకున్నాను. చాలా అంటే చాలా కలగా అనిపించారు. అలాగే పసుపు గణపతి దగ్గర కూడా పూలతో అలంకరణ చేసుకున్నాను. సంకటహర చతుర్థికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చదువుకున్నాను. చివరిగా స్వామిని మనసులో తలుచుకుని పూజ చేసేటప్పుడు లేదా చదివేటప్పుడు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే క్షమించు తండ్రి అని స్వామికి చెప్పుకుని ఆయనకు ఎంతో ఇష్టమైన
నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇచ్చాను. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో అంగారక సంకష్టహర చతుర్థి పూజ అలంకరణ నేను ఎలా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల మీరందరూ ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల వీడియో నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను, వీలైతే సాయంకాలం గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను, చూడాలి. స్వామి బ్లెస్సింగ్స్తో ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా మూడవసారి కూడా నేను సంకష్టహర చతుర్థి పూజ ఇలా చేసుకున్నాను. స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి, అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఎవరైనా ఇన్స్టా ద్వారా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టా ద్వారా కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అమ్మమ్మ గారి మనవరాలు అనే ఉంటుందండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.